పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది గగుర్ పురిచే భయానిక దృశ్యాలు మనకు కనపడుతున్నాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ ఆ దేశాధ్యక్షుడు జెలిస్ ఎక్కడో బంకర్లలో తలదాచుకుని ఉంటాడని వార్తలు వస్తున్నాయి దేశాధ్యక్షుల పరిస్థితి దేవుడెరు సాధారణ జనజీవనం మాత్రం అల్ల కల్లోలమైపోయింది జనం ప్రాణభయంతో పరాయి దేశాలకు చేరుకుంటున్నారు ఇంతటి విద్వాంసానికి వినాశనానికి ముమ్మాటికి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీయే కారణం ఇంతటి నష్టం జరుగుతుందని ఒక దేశాధ్యక్షుడిగా జెలెన్స్కి తెలియదా తన శక్తి సామర్థ్యాలు ఏంటో తాను కయ్యానికి దువ్వుతున్న రష్యా శక్తి సామర్థ్యాలు ఏంటో ఆయనకు తెలియదా తనపై తనకు అంత విశ్వాసమా నాటో దేశాల మద్దతు లభిస్తుందన్న అత్యాశ ఏది ఆయనను యుద్ధం దిశగా నడిపించి ఉంటుంది అమెరికా నాటో కూటమి ఇచ్చిన ప్రోత్సాహంతో తన శక్తియుక్తులు ఏమిటో తనకు తెలియకుండా అదేవిధంగా రష్యా సామర్థ్యం ఏమిటో తెలియకుండా పశ్చిమ దేశాలను నమ్ముకొని తాను నట్టేట మునగడమే కాకుండా మొత్తం దేశాన్ని నట్టేట ముంచినటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి అధినేత జలెన్స్కి జలెన్స్కీకి తన యొక్క మిలిటరీ సామర్థ్యం కానీ లేదా రష్యన్ మిలిటరీ సామర్థ్యం కానీ తెలియదని అనుకోలేము తెలుసు తెలిసినప్పటికీ అమెరికా ఇతర నాటో దేశాలు తనకు మద్దతుగా తమ సైన్యాన్ని ఆధునిక ఆయుధాలను దింపుతాయనేటువంటి ఒక తెలివి తక్కువ అంచనాతో ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నాడనేది స్పష్టం నిజానికి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కి ఫక్తు రాజకీయ వ్యక్త కాదు ఆయన ఒక సినిమా నటుడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక కమిడియన్ ఒక దేశాన్ని పాలించడం అంటే సినిమాల్లో కామెడీ చేసినట్టు కాదు కదా రాజకీయాలలో దేశ పాలనలో ప్రపంచ పరిస్థితుల్లో ఎన్నో విషయాలను అనుక్షణం గమనిస్తూ వేరీజు వేసుకుంటూ గతాన్ని పరిశీలించుకుంటూ వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ భవిష్యత్తును అంచనా వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది ఎందరితోనో ఎన్నో విధాలుగా డీల్ చేయాల్సి ఉంటుంది అవగాహన రాహిత్యమో అతి విశ్వాసమో వారిపై వల్ల మాలిన అభిమానమో తెలియదు గాని ఏ పాలన అనుభవం లేని సినీ పరిశ్రమకు చెందిన వారిని ఆయన తన సలహాదారుగా మంత్రివర్గ సభ్యులుగా పెట్టుకున్నారు జలనిస్కి ఒక నటుడు నటుడిగా కంటే కమెడియన్గా ప్రసిద్ధి అటువంటి రాజకీయ అనుభవం లేని లేదా తాము ఎట్లా ఆడిస్తే అట్లాడే ఒక తోలుబొమ్మ లాంటి వ్యక్తిని అమెరికా ఐరోపా కూటమి ఉక్రెయిన్లో అధికారంలో కూర్చోబెట్టి తమ ఎత్తుగడల్ని అతని ద్వారా అమలు జరపాలని చూసింది ముఖ్యంగా ఉక్రెయిన్ను నాటో సభ్యదేశంగా చేసి రష్యా ముంగిట్లో అమెరికా ఆయుధాలు అవి అణ్వాయుధాలు కూడా కావచ్చు ప్రపంచం ఐరోపాలోని కొన్ని దేశాల్లో అణుక్షిపుణులని ఇప్పటికే మోహరించింది అటువంటిది నాటోలో ఒకసారి యుక్రెయిన్ సభ్యదేశమైన ముంగిట్లోనే అణు క్షిపణలను మోహరించిన ఆశ్చర్యం లేదు ప్రధానమైనటువంటి కారణం అందున ఉక్రెయిన్ శక్తివంతమైన ఈయు రష్యాల మధ్య ఉన్నది ఇరు పక్షాలతోనూ సయోధ్యతో మెలగడమే సరైన విదేశాంగ విధానం ఏ ఒక్క పక్షాన చేరినా రెండవ పక్షానికి విరోధులవుతాం కదా ఇద్దరు బలవంతుల మధ్య ఒక బలహీనుడు ఇద్దరితో అనుకువగా మసులుకుంటేనే కదా లేకపోతే ఏదో ఒకనాడు ఎవరో ఒకరి చేతిలో తన్నులు తినక తప్పదు కదా ఇది సహజమైన జీవన నియమమే కదా మరి అంతటి దేశాధ్యక్షుడు ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా సరే పోని ఎవరి బలాన్నో నమ్ముకొని ఈయన హద్దులు మరిచి రంకిలు వేశాడనుకుందాం మరి ఎవరైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారా అండగా నిలిచి ఆదుకున్నారా ఒక బలమైన వాడితో ప్రత్యక్ష వైరం పెట్టుకోవాలంటే అవతల వాడు కూడా ఎంతటి శక్తిమంతుడైనా ఎంతో కొంత ఆలోచిస్తాడు కదా జలనెస్కి ఏమాత్రం లోకజ్ఞానం రాజకీయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అమెరికా నాటో దేశాలను నమ్ముకొని రష్యాతో ఢీకొట్టడానికి పోనుకుని ఉండేవాడు కాదు కేవలం అరవై డెబ్భై వేల మంది తాలిబాన్ ఉగ్రవాదులని ఇరవై ఏళ్ల పాటు అణచివేయలేనటువంటి అమెరికా బలహీనత ఏమిటో ప్రపంచానికి తెలిసిన తరువాత కూడా అమెరికాతో సమానమైనటువంటి అణ్వాయుధాలు ఇతర ఆయుధ సంపత్తి కలిగినటువంటి రష్యాతో ఢీ కొనటానికి సిద్ధపడ్డాడంటే అతని అజ్ఞానం బాధ్యత రాహిత్యం స్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రపంచ రాజకీయాల్లో ఆ విధమైనటువంటి బుర్ర తక్కువ రాజకీయవేత్తలు కానీ లేకపోతే దేశాధినేతలు కానీ ఉండేట్లయితే ఈ విధమైనటువంటి పరిణామాలు పర్యవసానాలు నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది నిజానికి రష్యా వంటి శక్తివంతమైన దేశాన్ని ఢీకొట్టే స్థితిలో ప్రస్తుతం అమెరికా కూడా లేనట్టే సద్దాం హుసేన్ బిన్ లాడెన్ వంటి వారి ఆచూకీ తెలుసుకుని వారిని మట్టుబెట్టడానికే అమెరికా ఎంతో సమయాన్ని శక్తి సామర్థ్యాలను ధనాన్ని వెచ్చించవలసి వచ్చింది వియత్నాం సిరియా లిబియా ఇరాక్లలో పరిస్థితులు చక్కబెడతానంటూ వెళ్లి మరింత సంక్లిష్టం చేసొచ్చింది ఇక ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా చేసిన నిర్వాహకం మనందరికీ తెలిసిందే ఏడు సముద్రాలు ఈది ఏటి కాలవలో మునిగిన చందంగా దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ లో వేసుకొని కూర్చొని చివరికి ఆ తాలిబన్ల చేతికి ఆఫ్ఘన్ను అప్పగించి వచ్చిన ఘన చరిత్ర అమెరికాది అమెరికా ఇప్పుడు ఆర్థికంగా కూడా రష్యాను ఢీకొట్టే స్థితిలో లేదు మరి అలాంటి అమెరికా తనకు యుద్ధంలో తోడుగా నిలుస్తుందని జెలెన్స్కి ఆశలు పెట్టుకుని ఉంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదని చెప్పాలి ఇప్పుడు అమెరికా ఆయుధాలు అందిస్తానన్నా ఉక్రెయిన్ అందుకునే స్థితిలో లేదే అందుకోవడానికి ఉక్రెయిన్ చేతిలో సైనికులే ఉక్రెయిన్ ను నాటో దేశాల సరసన కూర్చుండబెడితే రష్యా దూకుడుగా స్పందిస్తుందని ఫ్రాన్స్ జర్మనీలతో సహా ఐక్యరాజ్య సమితిలోని దేశాలన్నీ ఆది నుంచి అమెరికాను హెచ్చరిస్తూనే ఉన్నాయి అయినా ఆ హెచ్చరికలన్నింటినీ తోసిరాజని అమెరికా ఉక్రెయిన్ ను నాటో అక్కన చేర్చే ప్రయత్నం చేసింది అదే ఇప్పుడు ఇంతటి విధ్వంసానికి కారణమైంది గత మూడు దశాబ్దాలు అంతకుముందు ప్రపంచంలో వివిధ దేశాల్లో అమెరికాకు తగిలినటువంటి ఎదురు దెబ్బలు అది కొరియా యుద్ధమైన వియత్నాం యుద్ధమైన ఇరాక్ లిబియా యుగోస్లావియా లేదా తాజాగా జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఉదంతమైనప్పటికీ అమెరికా వైఫల్యము అమెరికా సైనికుల ప్రాణ నష్టం అనేటువంటిది అమెరికా సమాజంలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కలిగించింది అందువల్లనే ఇటీవలి కాలంలో తన ఎత్తుగడలను మార్చి తన చేతికి మట్టి అంటకుండా తన సైన్యం ఎక్కడా ప్రత్యక్షంగా పోర్లో పాల్గొనకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీకి లేదా కిరాయి సైన్యానికి అవసరమైనటువంటి ఆయుధాలు ఇచ్చి తన రాజకీయ ఆధిపత్య ప్రయత్నాలను నెరవేర్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తూ ఉంది ఇప్పుడు కూడా ఈ యుద్ధానికి ముందు మేము అన్ని విమానాలని సిద్ధంగా ఉంచాము యాభై వేల మంది సైన్యాన్ని ఐరోపాకు దించుతాము అని చేసినటువంటి ప్రకటనలన్నీ కూడా దానిలో భాగమే తీరా పోరు మొదలైన తర్వాత మాకు అటువంటి ఉద్దేశాలు లేవు మేము సైన్యాన్ని పంపించేటువంటి పథకాలు మా దగ్గర లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూటమి దేశాలు కూడా ప్రకటించడం అనేటువంటిది నిజానికి ఒక విధంగా నమ్మక ద్రోహం చేసినట్లు ఉదాహరణకు చైనా తన మిలిటరీ బేస్ ను అమెరికా పొరుగునున్న కెనడాలోనూ మెక్సికోలోనూ పెడతానంటే అమెరికా సైతం ఆ దేశాలపైకి యుద్ధానికి వెళ్లకుండా ఉంటుందా ఏ దేశానికైనా తమ దేశ భవిష్యత్తు భద్రత సంక్షేమమే కదా ప్రధానం ఇప్పుడు రష్యా కూడా సరిగ్గా అదే చేసింది తనకు గిట్టని దేశాలతో స్నేహం కొనసాగిస్తూ తనకు పక్కలో బల్లెంలా మారిన ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్ కి వ్యవహరించిన తీరే అత్యంత అవగాహన రహితమైనది బాధ్యత రహితమైనది జెలెన్స్ కి తలుచుకుంటే యుద్ధం జరగకుండా ఆపే అవకాశం ఆయనకు చివరి క్షణం వరకు ఉంది చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది కానీ ఆయన ఆ దిశగా ప్రయత్నమే చేయలేదు సినిమాలల్లో హీరోయిజం ప్రదర్శించాలని ప్రజలలో తనకున్న జనాకర్షణను మరింతగా ఇనుమడింప చేసుకోవాలని భావించాడో ఏమో ఇంత చేస్తాం అంత చేస్తాం అంత చూస్తామంటూ ప్రగల్భాలు పలికాడు ఇప్పుడు రష్యాను ఏదో విధంగా చర్చలకు ఒప్పించాల్సిందిగా అందరినీ ప్రాధాయపడుతున్నాడు ఈ జ్ఞానమేదో మొదటే ఉండుంటే ఇంత అనర్థం జరిగేది కాదు కదా అది కూడా ఓసారి చర్చలకు సిద్ధమని మరోసారి కాదని ఇలా పూటకో మాట మాట్లాడుతున్నారు తెలివైన రాజకీయవేత్త ఎవరు ఇలా ప్రవర్తించరు ఈయూలోనో రష్యాలోనో చేరే విషయమై మేము మరో పదేళ్ల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి సమస్యను ఓ దశాబ్దం పాటు వాయిదా వేసుకునేవారు అసలు విషయం ఏంటంటే ఇంతకు ముందు ఉన్న అధ్యక్షుడితో ఈ విషయంలోనే విభేదించి కలుద్దాం కలుద్దామనుకుంటున్న ప్రజల అభిష్టానికి విరుద్ధంగా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడంటూ ప్రజలను రెచ్చగొట్టి తాను వారి కలలను నిజం చేస్తానంటూ ఓ పిచ్చి హామీ ఇచ్చి ఈయన అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకునే వెర్రి ప్రయత్నంలో ఇలా దేశాన్ని కష్టాల కొలుములోకి నెట్టేశాడు ఇది ఆయన అపరిపక్వతకు నిదర్శనం లక్షలాది మంది కోట్లాది మంది ఉక్రేనియన్ సామాన్య జనవసంగతి ఏమిటనేటువంటిది ప్రశ్న జలనిస్కి చేసినటువంటి పిచ్చి పని లేదా పశ్చిమ దేశాల చేతిలో పావుగా మారి వ్యవహరించినటువంటి తీరు ఇవాళ యావత్ దేశాన్ని కష్టాలు పాలు చేసిందన్నది స్పష్టం ఇది ఒక దేశ అధిపతిగా ప్రజాప్రతినిధిగా గర్హనీయమైనటువంటి పాత్ర పోషించారన్నది స్పష్టం ఇక జెరనిస్కి ఈ విధంగా ఎందుకు చేశాడు లేదా ఇవాళ ఉక్రేనియన్ల కష్టాలకు కారణం ఎవరు అనేది చెప్తే దీనికి ప్రధానమైనటువంటి నేరస్తురాలు లేదా దానికి సహకరించినటువంటి దేశాలు అమెరికా నాటో అనేది స్పష్టం తమ సామ్రాజ్యవాద దురహంకారం లేదా పెత్తనానికి అనుగుణంగా ఉక్రెయిన్ని పావుగా చేసుకొని రష్యా మీద అదేవిధంగా యావత్ ఐరోపా మీద పట్టు సాధించాలన్న అమెరికా దుష్ట ఆలోచనకు ఇవాళ ఉక్రెయిన్ ప్రజలు మూండం చెలలిస్తున్నారు అనేటటువంటిది మనం గ్రహించాలి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లలో ఉక్రెయిన్ దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేశాన్ని నడిపించే నాయకులకు కావాల్సింది గ్లామరో గ్రామరో హ్యూమరో కాదు. తన దేశం పట్ల అపారమైన ప్రేమ, తన దేశ ప్రయోజనాల పట్ల రాజీలేని తత్వం, ప్రపంచ పరిస్థితుల పట్ల అవగాహన ఎవరితో ఎలా మెలిగితే తన దేశానికి ప్రయోజనమో తెలిసిన నేర్పు ఓర్పు పట్టు విడుపు ఉన్నవాడు పరిస్థితులకు తగ్గట్టుగా జనాన్ని కన్విన్స్ చేయగలిగేవాడే నిజమైన నాయకుడు అవగలుగుతాడు వ్యక్తిగతమైన పేషాజానికో ప్రతిష్టకో ప్రాకులాడి దేశ రక్షణను ప్రజలను పణంగా పెట్టేవాడు కాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా తన దేశ హితమే పరమార్థంగా పనిచేసేవాడు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు మాత్రమే ఏ దేశాన్నైనా ప్రగతి పదంలో నడిపించగలుగుతాడు ప్రజలు కూడా సినీ క్రీడా గ్లామర్కో కులానికో వర్గానికో ప్రాంతానికో భాషకో మతానికో ప్రాధాన్యమివ్వక దేశ హితమే పరమ లక్ష్యంగా భావించి ఆలోచించి తమ నేతను ఎన్నుకునేటప్పుడే ప్రజాస్వామ్యం సఫలమవుతుంది